హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బ్లాగ్స్ ఇన్ సౌత్ కొరియా ఈరోజు నేను బస్ టికెట్ ఎలా బుక్ చేయాలనేది చూపిస్తాను అంటే సౌత్ కొరియాలో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తాం కదా అప్పుడు బస్ టికెట్ ఎలా బుక్ చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ నోట్ రాస్తున్నాను చూడండి హౌ టు బుక్ బస్ టికెట్ ఇన్ కొరియా భూసాన్ టు సౌల్ నేను సౌల్లో వచ్చేసి సాంగ్నం బస్ స్టాండ్ అయితే వెళ్తాను సో అయితే మనకి ఒక అప్లికేషన్ ఉంది ఈ బస్ టికెట్ బుక్ చేయడానికి అది కో బస్ అనేసి మనకు అప్లికేషన్ ఉంది అది చూపిస్తాను చూడండి మొబైల్లో సో ఇక్కడ భూసాన్ సాంగ్ సాంగ్నం రాసినాం కదా సో ఈ ప్లేస్కి అయితే నేను వెళ్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ అందు ఆ అప్లికేషన్ చూస్తే ఇది వచ్చి కోబస్ అప్లికేషన్ అనమాట అందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనము ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ ఫ్రమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉండేది మనకి భూసాన్ వచ్చేసి ఫోర్త్ ఉంది అది కొరియా లెటర్లో రాసినారు వచ్చేసి మనకి సాంగ్నము నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సీఓలు ఉంది కదా దాని రీజన్ క్లిక్ చేస్తే మనకి సాంగ్నమ్ ఉదాంగ వస్తుంది సో ఈరోజు సిక్స్టీను రేపు వచ్చి సెవెంటీను నేను రేపు అయితే సెలెక్ట్ చేస్తున్నాను అది కూడా ఎప్పుడంటే టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ బస్ ఉంది కదా ఇప్పుడు మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే ఓ బస్సు ఉంది సో ఆ బస్కి అయితే నేను టికెట్ బుక్ చేస్తున్నాను ఇప్పుడు సో అక్కడ మనం లెవెన్ థర్టీకి సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు వచ్చేసి సీట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది వచ్చేసి నేను టెన్త్ సీట్ అయితే సెలెక్ట్ చేస్తున్నా ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ సి థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కొరియన్ వాన్స్ అయితే పడింది ప్రైజు భూసాం సాంగ్ సాంగ్కి ఇక్కడ వచ్చేసి నేను శామ్సంగ్ కార్డ్ ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేశాను ప్రీవియస్గా సో అది సెలెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి నేము కార్డ్ డీటెయిల్స్ ఎక్స్పైర్ ఇక్కడ వచ్చేసి మనకు టూ డిజిట్స్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది సో అది క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి కింద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేసి ప్రాసెస్ జరుగుతుంది సో ఇక్కడ తర్వాత ఇది మనం ఫైనల్గా కానీ క్లిక్ చేస్తే మనకు వచ్చేసి టికెట్ అనేది బుక్ అయిపోతుంది ఇప్పుడైతే కన్ఫామ్ అయిపోయింది ఆ సెంటర్లో చూపిస్తుంది కదా అక్కడ కానీ క్లిక్ చేస్తే నాకు మెసేజ్ కూడా వచ్చింది సో ఇది వచ్చేసి మనకి క్యూఆర్ కోడ్ బస్లో వచ్చేసి నేను క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేయాలని నేను చూపిస్తాను డైరెక్ట్గా ఇది వచ్చేసి క్యూఆర్ కోడ్ అనమాట సో ఈ క్యూఆర్ కోడ్ని మనం డైరెక్ట్గా వచ్చేసి బస్ స్టాండ్లో బస్ స్టాప్కి వెళ్ళేసి అక్కడ బస్ ఎక్కే ముందు ఎంట్రన్స్లో అయితే మనకి క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది అక్కడ స్కాన్ చేస్తే మనకైతే మన సీట్ రిజర్వ్ అయినట్టు తెలిసిపోతుంది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా చూపిస్తాయి ఇది అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది కదా దాంట్లో మధ్యలో వచ్చేసి మనం క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మళ్ళీ దీనిపైన ఒక మనకి రైట్ సైడ్ వన్ పడింది కదా అంటే ఒక టికెట్ బుక్ చేశాను అనేసి సో ఇది ఫ్రెండ్స్ సో ఫైనల్గా వచ్చేసి టికెట్ అయితే ఈ విధంగా బుక్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ వన్ అగైన్